అందరికీ నమస్కారం. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారితో 40 నిమిషాల పాటు భేటీ అయ్యి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. మరి నిన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత తీసుకొని అసలు ఆ భేటీలో ప్రధానమంత్రి గారితో చర్చించినటువంటి అంశాలు ఏంటి, అసలు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో మనం ఎంతవరకు కూడా సాధించుకోగలిగాం అన్నటువంటి విషయం ఒక్క మాట కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకి చెప్పలేకపోతున్నారనంటే, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నారనంటే, ఒక పైసా ఉపయోగం కూడా లేకుండా యాత్ర జరిగిందన్నటువంటి మాటని మనం ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తోక ముడుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి వాపసు వచ్చారు తప్ప కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ప్రత్యేక హోదా మేము తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సాధిస్తామని వాళ్ళు హామీ ఇచ్చారో ఆ హామీని కూడా తొంగలోనే కప్పి మరి ఈరోజు వాపస్ రావడం కూడా జరిగింది. మరి ఆ రోజు విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలకి మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి ఎన్నో నిధులు ఎన్నో కార్యక్రమాలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి దానికి సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా వంతుగా కృషి చేశాం, ప్రయత్నం చేశాం, ఆఖరికి పోరాటానికి కూడా దిగి 5 సంవత్సరాలు కూడా ఎంతవరకు అవకాశం ఉంటే ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలని సమకూర్చేటటువంటి విధంగా మా ప్రయత్నం మేము చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ ప్రత్యేక హోదా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అతి కీలకమైనటువంటి ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయారు, మమ్మల్ని గెలిపించండి, మా ఎంపీని మీరు గెలిపించిన తర్వాత ఈ యొక్క ప్రత్యేక హోదా ఏ రకంగా రాదో నేను చూస్తాను, నేను గట్టిగా పోరాడతానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు 18 నెలలు సుమారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సూటిగా మేము అడుగుతున్నాం, ప్రత్యేక హోదా గురించి మీరు చేసినటువంటి పోరాటం ఏంటి, ప్రత్యేక హోదా ఏ రకంగా మీరు సాధిస్తారు, ఎప్పటిలోగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తారని 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ ఎంపీలు, అలాగే 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజల తరఫున సూటిగా మేము అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు గెలిచింది మీ కేసును మాఫీ చేసుకోవడానిక, లేక రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు పోరాటం చేయడానిక? ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మీరు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మీరు మాట్లాడితే ఎందుకు మీరు రాష్ట్ర ప్రజలకి వివరించలేకపోతున్నారు? 40 నిమిషాల్లో మేము ఈ అంశాలన్నీ కూడా మాట్లాడాం, దీని మీద మేము ఒత్తిడి తీసుకొని వచ్చాం, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిలదీశాం అన్నటువంటి మాట ఈరోజు మన ప్రజలకి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం. అందుకే ఇటువంటి అనుమానాలు వస్తున్నాయి. మీ అఫిడవిట్లో మీరే రాసుకున్నారు నా మీద 31 కేసులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పోటీ చేసిన ముందు మరి ప్రొసీజరల్గా ఆయన అఫిడవిట్లో ఆయన మెన్షన్ చేసుకున్నారు. అందులో 11 సిబిఐ కేసులు ఉన్నాయి. మరి ఎవరికైనా అనుమానం రాదా? మీరు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ప్రెస్కి ఒక వివరణ ఇవ్వకుండా, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా తిరిగి మీరు మళ్ళీ రాష్ట్రానికి వస్తే ఈ 31 కేసుల మీద ఏదో లాలూచి పడి మీరు మంతనాలు జరుపుకుంటున్నారన్నటువంటి అనుమానం రావడం తప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము అడుగుతున్నాం. అదే కాకుండా మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి అడుగుంటే ఎన్ని అంశాలు ఈరోజు ఉన్నాయి, ఎన్ని రకాలుగా కేంద్రం నుంచి మనకి రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయి, మరి అందులో కూడా ముఖ్యంగా మనకి ప్రత్యేక హోదా అంశం ఉంది. ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు మాట్లాడినా సరే మీరు అన్నటువంటి మాట ఏంటి? ప్రత్యేక హోదా గురించి అడిగితే మేము అడుగుతూనే ఉంటాం, వాళ్ళు ఇచ్చే వరకు మేము అడుగుతూనే ఉంటామని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అడుగుతూనే ఉంటామన్న దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. మీరు పోరాటి సాధిస్తారనేటటువంటి అంశాన్ని తీసుకొని ఈరోజు మీకు ఓట్లు వేసి 22 మంది ఎంపీల్ని గెలిపించారు. అది చిన్న విషయం కాదు. ఈరోజు పార్లమెంటులోనే 4వ పెద్ద పార్టీగా మీరు అక్కడ కూర్చున్నారనంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్ ఉంది. దాన్ని కూడా మీరు వినియోగించుకోకుండా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగతం మీద ఉన్నటువంటి కేసుల కోసం, మీ తాలూకా పొలిటికల్ ఎజెండా కోసం ఈ ఎంపీలన్నీ కూడా వాడుకుంటున్నారనంటే రాష్ట్ర ప్రజలు ఏ రకంగా శిక్షిస్తారో భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక హోదాతో పాటు ఈరోజు మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు, నిన్ననే జలశక్తి మినిస్టర్ గారు కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు బిల్స్ పెడుతుంటే మేము ఇస్తున్నాం కానీ పని మాత్రం వేగవంతంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరంలో ఆలస్యం జరుగుతుంది. ఎందుకు రివర్స్ టెండింగ్ అని ఏదో ఒక రకంగా దాన్ని కాలయాపన చేయాలి, దాని నుంచి కూడా డబ్బులు
నొక్కేయాలన్నటువంటి ఆలోచనతో ఇటువంటి అర్ధరహితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టును కూడా ఈ రోజు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రైల్వేస్ ఉత్తరాంధ్ర మీద ఎక్కడా లేనటువంటి ప్రేమ కురిపిస్తున్నటువంటి మీరు ఉత్తరాంధ్ర కళ అయినటువంటి ఈ యొక్క రైల్వే జోన్ కోసం మీ ఎంపీలతో ఎందుకు మాట్లాడించలేకపోతున్నారు? మీరు గట్టిగా అంతమంది కలిసి అడిగితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పకపోదా? మరి ఆ విషయంలో ఎందుకు మీరు జంపుతున్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. అలాగే దుబ్గిరాజపట్నం పోర్టు మన అమరావతికి నిధులు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టారు, క్యాపిటల్ కి నిధులు ఇస్తామని. ఆ క్యాపిటల్ ను కూడా మీరు రచ్చబండలాగా మార్చి ఇష్టానుసారంగా మూడు క్యాపిటల్ అని చెప్పి ఈరోజు దానికి కూడా సరిగ్గా డబ్బులు అడిగేటటువంటి ప్రయత్నం చేయలేకుండా మీ తాలూకా ఎంపీలు అక్కడ కూర్చున్నారు. అలాగే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే, అలాగే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 7 జిల్లాలకి 50 కోట్లు చెప్పిన ఏదైతే సంవత్సరం పాటు 350 కోట్లు రావాలో అవి కూడా 2 ఇయర్స్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా మీరు అడగట్లేదు. జిఎస్టికి సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి యాక్ట్ పరంగా వచ్చినటువంటివి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి మరి రాష్ట్రం తాలూకా భూమిని కేంద్రం చేతుల్లో పెట్టి దానికి కాంపౌండ్ వాల్స్ కూడా అన్ని కట్టి అప్పచెప్తే దాని తాలూకా కన్స్ట్రక్షన్ కూడా పెండింగ్ ఉన్నాయి. మరి దాని మీద ఈ 18 నెలల్లో ఎంత అభివృద్ధి సాధించారో, ఎన్ని నిధులు దానికోసం తీసుకొని రాగలిగారో మరి జగన్మోహన్ రెడ్డి గారు అతి సమాధానం చెప్పాలి. అలాగే షెడ్యూల్ 9 and 10 లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సుమారు 197,280 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవి కూడా విభజన జరగాలి. దాది ఎంతవరకు వచ్చిందో దాని మీద సమాధానం లేదు. మీరు ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి గారిని కలిసి, ప్రధానమంత్రి గారిని కలిసి, ప్రెస్కి కానీ ప్రజలకి కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా వస్తే ఈ అంశాలన్నిటి మీద కూడా ఎవరు పోరాడతారు? ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత తీసుకొని ఇవన్నీ కూడా అడగకపోతే రేపు రాష్ట్రానికి కేంద్రం దగ్గర నుంచి ఏ రకంగా న్యాయం జరుగుతుందో మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు కానీ మీ తాలూకా ఎంపీలు కానీ మరి ఒక్కరైనా సరే దీని మీద సమాచారం ఇవ్వాలి, ఒక వివరణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి, కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడరు.